అందరికీ నమస్తే. ప్రముఖ నవలా రచయిత శ్రీ కొమ్మూరి సాంబశివరావు గారు రచించిన మరొక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ డిటెక్టివ్ నవల, శీర్షిక ప్రపంచానికి 10 గంటలలో ప్రమాదం. తర్వాత భాగం. ముందు భాగాల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ఈ నవల ప్లేలిస్ట్ లింక్ ఉన్నది, ఒకసారి చూడండి. ఇక కథలోనికి వెళితే, మీరు మీ సలహా ఇచ్చారు, డాక్టర్ల సలహాలు పాటించే సమయం కాదు ఇది, వెంటనే తీసేయండి అన్నాడు యుగంధర్. క్షమించాలి, నా సుపీరియర్స్ అనుమతి లేనిదే అంటున్నాడు డాక్టర్. డామిట్, మీరు తీస్తారా, నేను పీకేయనా అరిచాడు యుగంధర్ చాలా కోపంతో. కళ్ళకి కట్లు విప్పిన కాసేపటికి యుగంధర్కి కాస్త కాస్త మసకగా స్పష్టంగా చుట్టూ ఉన్నవన్నీ కనిపించాయి. యుగంధర్ లేచి నిల్చున్నాడు. రాజువైపు తిరిగి రా రాజు అన్నాడు. రాజు లేచి నిల్చుని యుగంధర్ని పరీక్షగా చూసి, మీరు ఇలాగే బయలుదేరి రావటం మంచిది కాదేమో, మో మాముటా వాళ్ళు ఎవరైనా చూస్తే అన్నాడు రాజు. అవును రాజు, మర్చిపోయాను, ఇంత మద్దుమరుపు నాకు ఎలా వచ్చిందో. డాక్టర్, నా రూపం మార్చుకోవాలి, మీ దగ్గర ఏమైనా సామాగ్రి ఉందా అడిగాడు యుగంధర్. మిస్టర్ భండార్కర్ మీకోసం ఒక పెట్టె పంపారు అన్నాడు డాక్టర్. అది మేకప్ బాక్స్. చాలా శ్రీమంతుడైన 70 ఏళ్ల ముసలివాడిలా యుగంధర్, జల్సా యువకుడిలా రాజు వాళ్ళు రూపాలను మార్చుకున్నారు. హాస్పిటల్ పోర్టుకోలో కారు ఆగింది. ఈ కారు మీకోసం, భండార్కర్ పంపించారు అన్నాడు డాక్టర్. భండార్కర్ ఏం చెప్పాడు, ఎక్కడికి రమ్మన్నాడు అడిగాడు యుగంధర్ డ్రైవర్ని. కన్నాట్ సర్కస్ వద్దకు కారు పార్క్ చేసి ఉంచమన్నారు అన్నాడు కార్ డ్రైవర్. 10 నిమిషాలలో కారు అక్కడికి చేరుకుంది. 2 నిమిషాలు గడిచాయి. ఒక యువకుడు కారు దగ్గరికి వచ్చి యుగంధర్ చేతికి ఒక కార్డు ఇచ్చాడు. అది స్పెషల్ బ్రాంచ్ ఏజెంట్ రహస్యమైన గుర్తు. ఎస్, గెట్ ఇన్ అన్నాడు యుగంధర్. ఆ ఏజెంట్ కారు ఎక్కాడు. భండార్కర్ ఏం చెప్పాడు అడిగాడు యుగంధర్. ప్రవీణ్ గుప్తా మూమా ముఠా రేడియో కేంద్రం ఎక్కడున్నది కనుక్కున్నారు అన్నాడతను. ఎక్కడున్నది అడిగాడు యుగంధర్ ఆత్రంగా. నాకు చెప్పలేదు, మిమ్మల్ని తీసుకుని రమ్మన్నారు అని. కారుని లోడీ కాలనీ బస్ టెర్మినల్లోనికి తీసుకువెళ్ళి ఆపు అన్నాడు డ్రైవర్తో ఆ స్పెషల్ బ్రాంచ్ ఏజెంట్. లోడీ కాలనీ బస్ టెర్మినల్ చేరుకుని అక్కడ కారు ఆగిందో లేదో భండార్కర్ ఇంకో కారులోంచి దిగి యుగంధర్ కారు వద్దకు పరిగెత్తుకుని వచ్చాడు. ప్రవీణ్ గుప్తా వైర్లెస్ ట్రాకింగ్ డివైజర్లో ఆ ముఠా ఉన్న ఇంటిని కనుక్కున్నాడు. చంద్రాబన్ జగన్ అనే పేరుతో మాళవ్యానగరంకు వెళ్లే త్రోవలో ఉంది ఆ ఇల్లు. చాలా పెద్ద ఇల్లు, చాలా పెద్ద తోట అన్నాడు భండార్కర్. ఆ ఇంటికి కాపలాగా ఎవరున్నారు అడిగాడు యుగంధర్. ఆ ప్రాంతాల్లో అన్ని ఇళ్లకి ఉన్నట్లుగానే ఒక గోర్ఖా జవాను కాపలాగా ఉన్నాడు. కానీ ఎలక్ట్రానిక్ సిగ్నల్స్, వార్నింగ్ బజర్స్ మొదలైనవి చాలా ఏర్పాట్లు చేసి ఉంటారని ప్రవీణ్ గుప్తా అనుమానం అన్నాడు భండార్కర్. ప్రవీణ్ గుప్తా ఇప్పుడు ఎక్కడున్నారు అడిగాడు యుగంధర్. ఆ ఇంటికి ఎదురుగా 2 ఇళ్ల అవతల ఒక ఆర్మీ కల్నల్ ఇల్లు ఉన్నది. ఆ ఇంట్లో ఉన్నారు ప్రవీణ్ గుప్తా, మనం అక్కడికి వెళ్దాం అన్నాడు భండార్కర్. కల్నల్ జ్వాలాసింగ్ మేడ మీద గదిలో కూర్చుని ఉన్నాడు ప్రవీణ్ గుప్తా. రకరకాల ఎలక్ట్రానిక్ పరికరాలు ముందు పెట్టుకుని వాటిని చూస్తూ ఉన్నాడు. మిస్టర్ ప్రవీణ్ గుప్తా, ఆ ఇంట్లోనే మూమా ముఠా రేడియో కేంద్రం ఉన్నట్లు నిర్ధారణగా తెలిసిందా మీకు అడిగాడు యుగంధర్. ప్రవీణ్ గుప్తా యుగంధర్ వైపు తిరిగి, మీరు ఆ ప్రశ్న అడుగుతారనే ఈ మీటర్ ఆన్ చేసి ఉంచాను చూడండి అని ఒక చిన్న టైం పీస్ లాంటిది చూపించాడు. ముళ్ళు ఒక దిశగా చూపిస్తూ ఉంది, మధ్యనే ఇంకొక ముళ్ళు ఏవో అంకెలు చూపిస్తూ ఉంది. ఏమిటిది అడిగాడు యుగంధర్. ఏ దిశలో రేడియో కేంద్రం ఉందో పై ముళ్ళు చూపిస్తుంది, ట్రాన్స్మీటర్కు ఎంత శక్తి ఉందో రెండో ముళ్ళు చూపిస్తుంది అన్నాడు ప్రవీణ్ గుప్తా. థ్యాంక్ యూ ప్రవీణ్ గుప్తా, యు హ్యావ్ డన్ ఏ గ్రేట్ జాబ్. దేశంలో మూల మూలల్లో ఉన్న అణుబాంబులు పేలే ఏర్పాటు ఈ కేంద్రం నుంచే చేసి ఉండవచ్చంటారా అడిగాడు యుగంధర్. అవును మిస్టర్ యుగంధర్, ఈ రేడియో ట్రాన్స్మీటర్ ఎంతో శక్తిగలది అన్నాడు ప్రవీణ్ గుప్తా. ఇప్పుడు మీరు ఆ ఇంట్లోనికి ప్రవేశిస్తే ఆ అణుబాంబులు పేలకుండా ఈ ఎలక్ట్రానిక్ కంట్రోలింగ్ డివైస్ మీరు డిస్కనెక్ట్ చేయగలరా అడిగాడు యుగంధర్.
వ్యవధి ఉంటే తప్పకుండా చేయగలను అన్నాడు గుప్తా. మిస్టర్ భండార్కర్, ఆ ఇంట్లోనికి ప్రవేశించేందుకు మార్గం ఏమిటి? అడిగాడు యుగంధర్. అదే చాలా కష్టమైన ప్రశ్న. మనం గేటు ప్రాంతానికి వెళ్లే సమయానికి గేటు దగ్గర ఆ ఆవరణలో ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయని, అవి ఇంట్లో బజర్లో గంటలో మోగిస్తాయని, ఆ ఇంట్లోనే మూమా ముఠానాయకుడు ఉండి ఉంటే వెంటనే అణుబాంబులు పేల్చవచ్చని, ఇంత ప్రయాస వృధా అవుతుందని అంటున్నారు ప్రవీణ్ గుప్తా అన్నాడు భండార్కర్. ఎస్, హీఈస్ రైట్ అని మిస్టర్ ప్రవీణ్ గుప్తా, వాళ్ల రేడియో కేంద్రం ఎక్కడుందో తెలిసింది కనుక ఇప్పుడు వాళ్లు పంపించే రేడియో సిగ్నల్స్ని ఆపుచేయటమో లేక తప్పుదారి పట్టించటమో చేయలేరా? అడిగాడు యుగంధర్. చేయవచ్చు, కానీ ఏ వేవ్ లెంత్ మీద వాళ్ళు సిగ్నల్స్ పంపుతున్నారో తెలిస్తే ఆ సిగ్నల్స్ని ఆపనవచ్చు, వాటిని ఇంకొక మార్గానికి తిప్పనవచ్చు అన్నాడు ప్రవీణ్ గుప్తా. సార్, రేడియో కేంద్రం పనిచేయాలంటే ఎలక్ట్రిసిటీ కావాలి కదా. ఈ ప్రాంతంలో ఎలక్ట్రిసిటీ కట్ చేయిస్తే వాళ్ళ రేడియో కేంద్రం ఎలా పనిచేస్తుంది? అడిగాడు రాజు. ఇన్ని ఏర్పాట్లు చేసిన వాళ్ళు, ఇన్ని అణుబాంబులు తెచ్చుకున్న వాళ్ళు, ఇంత శక్తిగల రేడియో కేంద్రం పెట్టుకున్నవారు ఎలక్ట్రిక్ సప్లైకి సిటీ ఎలక్ట్రిక్ సప్లై బోర్డు మీద ఆధారపడతారా? వాళ్ళు రహస్యంగా చాలా బలమైన ఎలక్ట్రిక్ జనరేటర్స్ని పెట్టుకుని ఉండాలి లోపల అన్నాడు ప్రవీణ్ గుప్తా. మనమందరం ఈ గదిలో ఇలా జైల్లో ఉన్నట్లు ఉండటం చాలా అవమానంగా ఉంది అన్నాడు డిఫెన్స్ మంత్రి నారాయణ సిన్హా. మర్యాదకి ఆత్మాభిమానానికి అతీతమైన స్థితి ఇది. యుగంధర్ ఆదేశాన్ని మనం పాటించి తీరాలి అన్నాడు హోంమంత్రి. ఈ ప్రమాదం తప్పించిన తర్వాత సర్వాధికారాలు చేజిక్కించుకున్న యుగంధర్ దేశానికి నియంత కాడని మీకేంటి గురి చెప్పండి? ఆ మోమా ముఠాతో చేయి కలిపి అంటున్నాడు డిఫెన్స్ మంత్రి. మిస్టర్ నారాయణ సిన్హా, ఆపండి. డిటెక్టివ్ యుగంధర్ విషయం మీకు తెలియకపోవటం ఆశ్చర్యంగా ఉంది. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆ ఆశ చూపించినా దేశద్రోహులతో చెయ్యి కలపరు యుగంధర్. విన్నారుగా, యుగంధర్ ప్రాణాలకు తెగించారని, వెల్లింగ్టన్ హాస్పిటల్లో ఉన్నారని అన్నాడు అధ్యక్షుడు. అందుకే చెబుతున్నాను, కొన ఊపిరితో ఉన్న యుగంధర్ మనకి ఏం సహాయం చేయగలడు? మనం ఆయన మీద ఆధారపడి ఇలా గోళ్ళు గిళ్ళుగుంటూ కూర్చోవటం నాకు నచ్చలేదు. ఇది వివేకమైన పని కాదు. యుగంధర్ దేశాన్ని ఆ ముఠా నుంచి ఎలా రక్షించగలరు? ఆలోచించారా అసలు? అడిగాడు సిన్హా. గదిలో మంత్రులందరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటున్నారు. యుగంధర్ హాస్పిటల్ నుంచి బయటకు వెళ్లారని ఎవరికీ తెలియదు, ఒక్క ప్రధానికి తప్ప. యుగంధర్ వెల్లింగ్టన్ నర్సింగ్ హోంలో లేడు అన్నారు ప్రధాని. అలాగా, యుగంధర్ మరణించాడని మీరు ఈ గదిలోంచి ప్రజలకు ఉద్దేశించి ప్రసంగించారే, అదంతా అబద్ధమా? అడిగాడు డిఫెన్స్ మంత్రి ప్రధానిని. యుగంధర్ మరణించలేదు. శత్రువులు యుగంధర్ని చూసి భయపడి గడువు తగ్గించారు. యుగంధర్ మరణించాడని తెలిస్తే గడువు తగ్గించరని అలా చెప్పాను అన్నాడు ప్రధాని. ఈ రాజకీయ నీతి ఏమిటో నాకు అర్థం కావటం లేదు. దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధానిగా అబద్ధాలు చెప్పటం చాలా తప్పు అన్నాడు రక్షణ మంత్రి. ఎవరూ ఏమీ మాట్లాడలేదు. పైగా మనం ఎవరూ బయటికి వెళ్ళటానికి కానీ, బయటవారు లోపలికి రావటానికి కానీ వీలులేదు. దేశ రక్షణ నాయకుల్ని మనకు కాపలాగా పెట్టి, చాలా కోపంగా అంటున్నాడు రక్షణ మంత్రి. అంతలో గది తలుపు తెరుచుకుంది. ఎవరు మీరు? మిమ్మల్ని ఎవరు లోనికి రానిచ్చారు? అడిగాడు ప్రధాని. క్షమించాలి, మారువేషంలో వచ్చినందుకు, శత్రువులకు తెలియకుండా ఉండేందుకు ఇలా మారువేషంలో వచ్చాను. నేను డిటెక్టివ్ యుగంధర్ని అన్నాడు యుగంధర్. థ్యాంక్ గాడ్, సమయానికి వచ్చారు. ఏమైంది యుగంధర్? శత్రువుల ఆచూకీ తెలిసిందా? మూమా ముఠానాయకుడు ఎవరో తెలిసిందా? అడిగాడు ప్రధాని. దయచేసి నేను చెప్పే విషయాలు శ్రద్ధగా వినండి అని యుగంధర్ క్లుప్తంగా జరిగిందంతా చెప్పాడు. ఆ ఇంట్లో ప్రవేశించాలి, ఆ రేడియో కేంద్రం పనిచేయకుండా ప్రయత్నించాలి. అంటే ఎలక్ట్రానిక్ సిగ్నల్స్ వెళ్లవు, అణుబాంబులు పేలవు అన్నాడు యుగంధర్. అయితే దేనికోసం కాచుకునున్నారు? దేనికోసం ఇక్కడికి వచ్చారు యుగంధర్? అవసరమైతే సైన్యాన్ని తరలించండి అక్కడికి అన్నాడు అధ్యక్షుడు.
చెప్పానుగా, ఆ ఇంటి ప్రాంతానికి వెళితే లోపల ఎక్కడో హెచ్చరిక ఇచ్చే అగోచరమైన ఎలక్ట్రానిక్ సిస్టమ్ ఉండి ఉండాలని మా అనుమానం. అదే జరిగితే వెంటనే ఆ అణుబాంబుల్ని వాళ్ళు పేలిస్తే ఏమవుతుంది? అడిగాడు యుగంధర్. అయితే ఏం చేయాలంటారు యుగంధర్? ఏం ఆలోచించారు మీరు? అడిగాడు ప్రధాని. యుగంధర్ గదిలో అందరినీ ఒకసారి పరీక్షగా చూసి, ఈ మూమా ముఠానాయకుడు పరాయి దేశస్థుడో మన దేశస్థుడో నాకు తెలియదు. ఒకటి మాత్రం తెలుస్తోంది, ఆ అణుబాంబులు ఆ రేడియో కేంద్రానికి పనికి వచ్చే పరికరాలు ఇంకో దేశాన్నించి మన దేశానికి తీసుకొచ్చి ఉండాలి అన్నాడు యుగంధర్. ప్రధాని తల ఊపాడు. ఈ ఘోరం తలపట్టినవాడు భారతీయుడే, అయినా వెనక మనకి కీడు తలపెట్టిన మరొక విదేశీ ప్రభుత్వం ఉండి ఉండాలి. ఇలా ఇంకొక ప్రభుత్వం సహాయం లేనిదే ఇన్ని అణుబాంబులు ఈ దేశంలోనికి తీసుకురావటానికి అవకాశం లేదు అన్నాడు యుగంధర్. అధ్యక్షుడు తల ఊపాడు. అణుశక్తిని శాంతియుతమైన దేశాభ్యుదయ దేశ సంపద పెంపుదలకి ఉపయోగించే దేశాలు కొన్ని ఉన్నాయి. అణుబాంబులు చేయగల శక్తి సమర్థత ఉన్న చెయ్యని దేశాలు కొన్ని ఉన్నాయి. దేశరక్షణ కోసం ఇతర దేశాలను భయపెట్టే ఉద్దేశంతో అణుబాంబుల్ని భారీగా తయారు చేసి దాచిన దేశాలు మరికొన్ని ఉన్నాయి. అవి ఏవో మీకు తెలుసు, అమెరికా, రష్యా, ఫ్రాన్స్, చైనా, బ్రిటన్. మనమంటే గిట్టని, ఒక రకంగా ఈనాటికి మనకు శత్రుదేశమైన పాకిస్తాన్కి ఆ శక్తి సమర్థత ఇంకా సమకూరలేదని మనకు తెలుసు. అమెరికా, రష్యా, ఫ్రాన్సులు అణుబాంబులు మన దేశానికి దొంగతనంగా రవాణా చేస్తాయని నేను అనుకోవటం లేదు. కనుక ఈ అణుబాంబులు తప్పకుండా చైనా నుంచి వచ్చి ఉండాలి. మన దేశానికి చైనా వాళ్లతో చేయకలిపిన భారతీయుడో లేక చైనా గూఢచారులో ఇక్కడకు వచ్చి ఎవరో ముఖ్యమైన హోదాలో ఉన్న భారతీయుడు సహాయంతో ఇదంతా చేసి ఉండాలి అన్నాడు యుగంధర్. ఆ గదిలో నిశ్శబ్దం తయారైంది. ఒక డిపార్ట్మెంట్ సెక్రటరీ, ఒక ప్రభుత్వ ఉద్యోగి చెయ్యలేడు ఈ పని. ఒక సామాన్యమైన ఉద్యోగి బ్రహ్మాండమైన రేడియో కేంద్రాన్ని నిర్మించటానికి, అణుబాంబులు రప్పించటానికి కానీ అనుమతి అనుకూలత కలిగించలేడు. కేబినెట్ హోదా కలిగిన మంత్రి ఎవరో ఈ గూఢచారికి సహాయం చేసి ఉండాలని నా అనుమానం అన్నాడు యుగంధర్. అందరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటున్నారు. ఆ మంత్రి సహాయం ఉన్నా లేకపోయినా ఆ రేడియో కేంద్రం హస్తగతం చేసుకుని ఆ అణుబాంబులు పేలకుండా చేయగల పథకం వేశాను నేను. ఇప్పుడిక దేశానికి ప్రమాదం లేదు, భయపడకండి. కానీ ఆ మంత్రి ఎవరు తెలియాలి. ఆ మంత్రికి హెచ్చరిక ఇస్తున్నాను. నాకు తెలుసు నయాన్నో భయాన్నో ఎలా ఒప్పించారో. ఆ విదేశ గూఢచారులు ఆ మంత్రిని బలవంతంగా తమకు సహాయం చేయించడానికి ఒప్పించి ఉండాలని అనుకుంటున్నాను. ఏదో విధంగా బ్లాక్మెయిల్ చేసి ఉండాలి ఆ మంత్రిని. ఈ ఆఖరి క్షణంలోనైనా ఆ మంత్రి తను చేసిన నేరాన్ని ఒప్పుకుని ఆ శత్రువుని పట్టుకునేందుకు ఇప్పుడైనా సహాయం చేస్తే అంటున్నాడు యుగంధర్. చిన్న నవ్వు వినిపించింది. చటుక్కున నవ్వు వినిపించిన వైపుకు తిరిగాడు యుగంధర్. హోంమంత్రి నవ్వుతున్నాడు. అతని చేతిలో రివాల్వర్ ఉంది. రివాల్వర్ను ఒక్కసారి అటు నుంచి ఇటు తిప్పి కదలకు యుగంధర్. అడుగు తీసి అడుగు వేయకు. చిటికని వేలు కదిల్చిన జాగ్రత్త. నీతో పాటు ప్రధాని, అధ్యక్షుడు అందరూ చేస్తారు. జాగ్రత్త సుమా అన్నాడు. అందరికీ దూరంగా తలుపు దగ్గరికి వెళ్ళి నిలుచున్నాడు హోంమంత్రి. యుగంధర్ ఇటువంటిది ఏదో జరుగుతుందనే అనుకున్నాడు. యుగంధర్ అనుమానమంతా దేశ రక్షణ మంత్రి మీద ఉండబట్టి హోంమంత్రి లేచి తలుపు దగ్గరికి వెళ్లటం గమనించలేదు. మీరు అంటున్నాడు ప్రధాని. అవును నేనే. ఈ విపత్తులోంచి తప్పించగల యుగంధర్ ఇక ఏమీ చెయ్యలేడు. ఇప్పుడు ఇక యుగంధర్ లేకపోతే ఏమీ చెయ్యలేరు మీరు. అధికారం అప్పచెప్పవలసి వస్తుంది. యుగంధర్, నీకు మించిన వ్యవహారంలో జోక్యం కల్పించుకున్నావు. తప్పదు. ఢామ్మని పేలింది రివాల్వర్. యుగంధర్ ఆ గుండు దెబ్బకి చెట్టు విరిగి క్రింద పడ్డట్టు పడ్డాడు. గుండు యుగంధర్కి ఎక్కడ తగిలిందో కూడా చూసుకోలేదు ఆ హోంమంత్రి. చచ్చాడు ఒక్క గుండు దెబ్బతో అన్నాడు. ఓ గాడ్ అన్నాడు ప్రధాని. వాట్ ఈస్ దిస్ అన్నాడు అధ్యక్షుడు. క్యాబినెట్ మినిస్టర్ అన్నాడు రక్షణ మంత్రి. హోంమంత్రి విరగబడి నవ్వాడు.
రివాల్వర్ అందరివైపు గురిపెట్టి, క్యాబినెట్ మినిస్టరా? ఎవరు? నేను కాదు, నా పేరు సింగ్మింగ్ భూటానీ అన్నాడు హోంమంత్రి. రివాల్వర్ని ప్రధాని ఛాతీ మీదికి, అధ్యక్షుడి కణత మీదికి మార్చి మార్చి గురిపెడుతూ, నా పేరు సింగ్మింగ్ భూటానీ, నేను నారాయణ సిన్హాని కాదు, మీ హోంమంత్రినే కాదు, నేను చెప్పినట్లు చేయకపోతే మీ అందరినీ ఒక్కొక్కరినే కాల్చి చంపేస్తాను. డిటెక్టివ్ యుగంధర్ పోయాడు, ఇక నా పథకానికి అడ్డురాగలవారెవ్వరూ లేరు. మీరు బ్రతికి ఉన్నా చచ్చినా నాకు ఒకటే, రాత్రి 12 గంటలకి అణుబాంబులు పేలే ప్రమాదం నుంచి దేశం తప్పించుకోలేదు అన్నాడు. అధ్యక్షుడు మాట్లాడటం లేదు. నీకు అధికారం అప్పచెప్పమంటావా? అడిగాడు ప్రధాని. ఇంకా అప్పచెప్పటమేమిటి? నా చేతికి అధికారం వచ్చేసినట్లే. ఆలోచించండి, బాగా ఆలోచించండి. మీరే కాదు, మీ సైనిక వైమానిక నౌకాదళ నాయకుల్ని పిలిపించండి, వారితో కూడా సంప్రదించండి. అధికారం నాకు అప్పచెప్పి దేశాన్ని, ప్రజల ప్రాణాలని, ప్రపంచ శ్రేయస్సుని కాపాడుతారో లేక అగ్నికి ఆహుతి చేసేస్తారో నిర్ణయించుకోండి అన్నాడు సింగ్మింగ్. నేల మీద పడి ఉన్న డిటెక్టివ్ యుగంధర్ వైపు చూశాడు ప్రధాని. యుగంధర్లో కాస్త కూడా చలనం లేదు, ఊపిరి ఉన్నట్లు కూడా లేదు. గుండు ఎక్కడ తగిలింది? యుగంధర్ పోయాడా? ఆలోచిస్తున్నాడు. క్విక్ క్విక్, అలా మొద్దు రాచిప్పల్లా కూర్చున్నారెందుకు? దేశాన్ని పరిపాలించే దేశనాయకులా మీరు? ఒక అవాంతరం రాగానే దిగ్భ్రాంతితో ఇలా అచేతనులైపోతారేం? మీకన్నా పటిష్టంగా ప్రజల శ్రేయస్సును కాపాడుతూ పరిపాలిస్తాం మేం అని నవ్వాడు సింగ్మింగ్. అధ్యక్షుడు కుర్చీలోంచి లేచాడు. రాజు జేబులోంచి బీప్ బీప్ అన్న సిగ్నల్ వినిపించింది. ఇదిగో, ఇది యుగంధర్ గారు పంపుతున్న సిగ్నల్, లోపలికి రమ్మని అన్నాడు రాజు. మాకు చెప్పలేదు అన్నాడు వైమానిక దళ నాయకుడు. డామిడ్, అన్ని వివరంగా పోసకొచ్చినట్లు మీకు చెప్పే వ్యవధి అవకాశం లేకపోయింది యుగంధర్ గారికి. అందుకని మీరు కాసాబియాంకలా ప్రవర్తించాలా? అవతల యుగంధర ప్రాణానికి, అధ్యక్షుడి ప్రాణానికి, యువతల మంత్రుల ప్రాణానికి ప్రమాదం ఉందేమో, లోపల ఆపదలో ఉన్నారేమో అరిచాడు రాజు. మీరు కోపం తెచ్చుకుని ప్రయోజనం లేదు మిస్టర్ రాజు అన్నాడు ఆర్మీ చీఫ్. కోపమా? కోపం తెచ్చుకోవటం లేదు, నేను లోపలికి వెళుతున్నాను అంటూ రాజు ఒక్క అడుగు ముందుకు వేశాడు. దయచేసి వెనక్కి వెళ్ళండి, అడుగు వెనక్కి వేయండి అన్నాడు నేవీ చీఫ్, రివాల్వర్ నేరుగా రాజు ఛాతీ మీదకి గురిపెట్టి. ఎస్, బయటి నుంచి ఆర్మీ చీఫ్ ప్రశ్న. నేను రాష్ట్రపతిని, తలుపు తెరిచి దేశ రక్షణ శాఖ నాయకులు మీరు ముగ్గురూ లోపలికి రండి అన్నాడు అధ్యక్షుడు. యుగంధర్ గారు, సారీ, యుగంధర్ మరణించాడు అన్నాడు అధ్యక్షుడు. ఆ మాట వినగానే రాతిబొమ్మలా అయిపోయాడు రాజు. మై గాడ్ అని అరిచాడు భండార్కర్. యుగంధర్ ఎందుకు మరణించాడు? అడిగాడు సైనిక అధికారి. ముందు తలుపు తీయండి, తర్వాత వివరాలు అడగవచ్చు అన్నాడు అధ్యక్షుడు. అధ్యక్షుడు ఈ మాటలు అంటూ ఉండగా ఢాం 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 అంటూ లోపల ఏవో శబ్దాలు వినిపించాయి. ముగ్గురు దేశరక్షణ నాయకులు ఒకరిని ఒకరు చూసుకున్నారు. ఆల్ రైట్, తలుపు తీసి లోపలికి వెళ్దాం అన్నాడు వైమానిక దళ నాయకుడు. అధ్యక్షుడు తలుపు దగ్గర నిలబడి బయట ఉన్న సైనికాధిపతులతో మాట్లాడుతూ ఉండగా సింగ్మింగ్ దృష్టి అంతా అధ్యక్షుని మీదే ఉంది. పిస్తోలు అధ్యక్షుని వీపు మీదకి గురిపెట్టి ఉంచాడు. ఏం జరిగింది సింగ్మింగ్కే తెలియదు. తన 2 కాళ్ల మీద మోకాళ్ల వెనక ఎవరూ తన్నారు, వెనక్కి పడ్డాడు. పడుతూ ఉండగా అప్రయత్నంగా అతని చేతిలో పిస్తోలు పేలి గుండు పైకప్పుకి తగిలింది. ఎక్కడో వెనక్కి పడిపోయాడు, లేవబోతున్నాడు. అంతలో కొండరాయి తన మీదకి దొర్లినట్లు అయింది. తన గొంతుకు ఎవరూ పట్టుకున్నారు, కళ్ళు చీకట్లు కమ్మాయి. మళ్ళీ ఊపిరి వచ్చి చూపు నిలిచేందుకు నిమిషం కూడా పట్టలేదు. కానీ ఆ నిమిషంలో యమలోకంలోనికి వెళ్ళినట్లయింది సింగ్మింగ్కి. అప్పుడు చూశాడు యుగంధర్ని, తన ఛాతీ మీద కూర్చుని గొంతు మీద చేయి పెట్టి నొక్కుతున్నాడు. యుగంధర్, నువ్వు బ్రతికే ఉన్నావా అన్నాడు సింగ్మింగ్. అవును, చచ్చానో బ్రతికే ఉన్నానో అని కూడా చూడకపోవటం నీ పొరపాటు అన్నాడు యుగంధర్. గుండు నీ ఛాతీ మీద పేల్చాను అన్నాడు సింగ్మింగ్. అవును, నేను అవివేకిని కాను, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకుని లోపలికి వచ్చాను. సింగ్మింగ్, లే, ఇక నీ ఆట కట్టింది అన్నాడు యుగంధర్.
సింగ్మింగ్ బుటానీ వద్ద రివాల్వర్ తీసుకుని జేబులో వేసుకుని అతని వద్ద ఇంకేం ఆయుధం లేదని నిశ్చయించుకున్నాడు. సింగ్మింగ్ బలాద్యుడు కాదు, తనతో కలయబడి గెలవలేడని యుగంధర్కి తెలుసు. సింగ్మింగ్ లేచి నిల్చున్నాడు. సింగ్మింగ్, మాళవ్యా నగరంలో ఉన్న మీ కేంద్రం విషయం చెప్పు అన్నాడు యుగంధర్. సింగ్మింగ్ యుగంధర్ని ఆశ్చర్యంగా చూస్తూ, నీకెలా తెలిసింది అడిగాడు. కబుర్లు చెప్పేందుకు వ్యవధిలేదు. ఆ ఇంటికి వెళ్లటానికి అడ్డంకులు ఏమిటి? మీరు చేసిన రక్షణ ఏర్పాట్లు ఏమిటి? త్వరగా చెప్పు అన్నాడు యుగంధర్. సింగ్మింగ్ నవ్వాడు. నిజంగా నేను చెబుతాననుకున్నావా యుగంధర్? అడిగాడు సింగ్మింగ్. చెప్పకపోతే చెప్పిస్తాను అన్నాడు యుగంధర్ సింగ్మింగ్ వైపు ఒక్కడుగు ముందుకు వేసి. యుగంధర్, యూఆర్ ఎ ఫూల్. నువ్వు ఎంత హింసించినా, ఎన్ని రకాలుగా బాధ పెట్టినా, ఏ ఆశ చూపించినా చెప్పను చెప్పను అన్నాడు సింగ్మింగ్. యుగంధర్కి తెలుసు సింగ్మింగ్ గూఢచారి, అందులోనూ చైనీస్ గూఢచారి. ఎన్ని హింసలనైనా భరించి తట్టుకోవటం గూఢచారులకి ఇచ్చే మొదటి శిక్షణ. ఏ పంటి సందులోనో అంగట్లోనో సైనైడ్ అతికించుకుని ఉండవచ్చు సింగ్మింగ్, ఆలోచిస్తున్నాడు యుగంధర్. ఏం చేయాలి? అంతలో తలుపు తెరుచుకుంది. ముందు ముగ్గురు దేశరక్షణ నాయకులు, తర్వాత రాజు బండార్కర్ లోపలికి వచ్చారు. లోపలికి రాగానే బండార్కర్ తలుపు మూసేశాడు. యుగంధర్ని చూసి ఆశ్చర్యపోయాడు ఆర్మీ చీఫ్. అధ్యక్షుని వైపు చూశాడు ప్రశ్నార్థకంగా. పొరపడ్డాను, ఇతను యుగంధర్ని షూట్ చేశాడు. యుగంధర్ మరణించాడని అనుకున్నాను. బుల్లెట్ ప్రూఫ్ కోటు వేసుకున్నాడట యుగంధర్. థ్యాంక్ గాడ్ అన్నాడు రాష్ట్రపతి. హోంమంత్రి యుగంధర్ని షూట్ చేశాడా అడిగాడు బండార్కర్. అవును, హోంమంత్రి సిన్హా కాదు, ఇతని పేరు సింగ్మింగ్ బుటానీ, చైనీస్ గూఢచారి అన్నాడు యుగంధర్. యుగంధర్ ఈ మాటలు అంటూ ఉండగా బండార్కర్ సింగ్మింగ్ దగ్గరికి వెళ్ళి ఫెడీ ఫెడీమని ఆ చంపా ఈ చంపా బాది, చెప్పు హోంమంత్రిని ఎక్కడ బంధించావు అని అడిగాడు. సింగ్మింగ్ గొంతు సవరించుకున్నాడు. బండార్కర్, అధికారం నా చేతికి వచ్చిన తర్వాత నీ ఈ దౌర్జన్యానికి శిక్ష అనుభవిస్తావు, మరణశిక్ష విధిస్తాను అన్నాడు. రాస్కెల్, అధికారం నీ చేతికా అంటున్నాడు బండార్కర్. అవును, మా కేంద్రం ఎక్కడుందో మీకు తెలిసింది, ఒప్పుకుంటాను. అంత మాత్రాన దేశాన్ని ప్రపంచాన్ని ఆపదలోంచి తప్పించామని అనుకోకండి. ఆ ఇంట్లోనికి పిల్లి కూడా ప్రవేశించలేదు. ఆ ప్రయత్నం చేశారో ఆ క్షణంలో దేశంలో అన్ని చోట్ల అణుబాంబులు పేలిపోతాయి అన్నాడు సింగ్మింగ్. ఎవరూ మాట్లాడలేదు, గదిలో నిశ్శబ్దం. కథ కొనసాగుతుంది. తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం. విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్. నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కమెంట్ బాక్స్లో ప్లేలిస్ట్ లింక్స్ ఉన్నాయి, ఒకసారి చూడండి. ధన్యవాదములు. మీ ప్రసన్న.